हाय यार, वेलकम बैक टू सत्य रवि तेलुगु व्लॉग्स। మా వీడియోస్ గనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి। ఈరోజు నేను వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నానండి। ఒక్కొక్కసారి మనకి రైస్ మిగిలిపోతూ ఉంటుంది, లేకపోతే ఈ చలికాలంలో రైస్ మిగిలిపోతే మళ్ళీ మనకి తినబుద్ది అయ్యదు చల్లగా ఉన్నప్పుడు। అటువంటప్పుడు ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని వెజిటేబుల్ రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది। ఇప్పుడు నేను చూపించిన ఇంగ్రీడియంట్సే కాదండి, మనకి ఏ ఏ వెజిటేబుల్స్ నచ్చుతాయి అనేవి అన్నీ కూడా ఈ వెజిటేబుల్ రైస్లో యాడ్ చేసుకోవచ్చు। నా దగ్గర ఉన్నవి మాకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే ఇప్పుడు నేను తీసుకున్నాను। ఫస్ట్ వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే స్వీట్ కార్న్ కూడా నేను తీసుకున్నానండి। స్వీట్ కార్న్ కొంచెం, అలాగే కాలీఫ్లవర్, ఒక రెండు టమాటాలు మీడియం సైజువి, అలాగే ఇక్కడ నేను వంకాయ కూడా తీసుకున్నాను। వంకాయ కూడా టేస్ట్ అయితే బాగుంటుంది వేసుకుంటే, నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయండి, నచ్చిన వాళ్ళైతే యాడ్ చేసుకోండి। అలాగే కొంచెం కొత్తిమీర, పొటాటో, అలాగే గ్రీన్ పీస్, ఇప్పుడు మనకి బాగా దొరుకుతున్నాయి కదా, సీజన్ కదా గ్రీన్ పీస్, సో అందుకని గ్రీన్ పీస్ కూడా కొన్ని అయితే తీసుకున్నాను। ఈ వెజిటేబుల్స్ అయితే తీసుకున్నానండి। సో ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే చూద్దాం రండి। ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలండి, కళాయి అనేది హీట్ అవ్వాలి। ఇప్పుడు ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను, ఈ ఆయిల్ ప్లేస్ లోన కొంచెం ఘీ యాడ్ చేసుకున్నా మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది। ఇక్కడైతే నేను ఆయిల్ నే యాడ్ చేసుకున్నాను, ఆయిల్ హీట్ అయిందండి। ఇప్పుడు వన్ బై వన్ వెజిటేబుల్స్ అన్ని నేను వేసేస్తాను, ఓన్లీ టమాటాని, ఈ వెజిటేబుల్స్ అన్ని కొంచెం మగ్గాక టమాటాని యాడ్ చేసుకోవాలి। ఇలా వంకాయ ముక్కలు అనేవి చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకి అంత దీనిగా అంటే నచ్చిన వాళ్ళకి తగలవు కాబట్టి బాగుంటుంది। ఇది కొంచెం మగ్గాలన్నమాట, లైట్గా ఫ్రై అయ్యి మగ్గినట్టు అయితే సరిపోతుంది। ఇలా ఇవి లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు నేను టమాటాని అయితే యాడ్ చేసుకుంటున్నానండి। ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి, పసుపు అన్నమాట, అంటే చిక్కుడు వేసుకుంటే సరిపోతుంది జస్ట్ కలర్ కోసం మాత్రమే। అలాగే కారాన్ని కూడా చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాం కదా, సో కారం ఇది కొంచెం వేసుకుంటే సరిపోతుంది। అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ అండి ఇది। ఈ ధనియా జీరా పౌడర్ వేసుకున్న తర్వాత మనకి మామూలుగా ఉంటాయి కదా మసాలా, ఏదైనా వెజిటేబుల్ బిర్యానీ మసాలా అటువంటి ఏమైనా ఉన్నప్పుడు అదైనా యాడ్ చేసుకున్న టేస్ట్ అనేది బాగుంటుంది। అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది వచ్చేసి ఇదిగోండి రైస్ అనమాట, ఆల్రెడీ నాకు కుక్ చేసింది ఉంది। ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే, అంటే అందులో కొంచెం యాడ్ చేసుకున్నాం కదా, సో రైస్ లో కూడా కొంచెం యాడ్ చేసుకుంటే బ్యాలెన్సింగ్గా ఉంటుంది, అంటే టేస్ట్ అనేది బాగుంటుంది। అందులో ఒకేసారి వేసేస్తే సాల్ట్ అనేది ఆ వెజిటేబుల్స్ కి పట్టేస్తుంది అనమాట, సో రైస్ ఉండదు, అందుకని వెజిటేబుల్స్ కి సరిపోయినంత సాల్ట్ అందులోనా, రైస్ కి సరిపోయినంత సాల్ట్ ఇందులోనే వేసి కలుపుకోవాలి। ఇదిగోటండి ఇలా ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ అన్ని ఫ్రై అయిపోయాయి, ఈ టైంలో మనం రైస్ యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు నేను రైస్ యాడ్ చేసుకుంటున్నాను, ఇప్పుడు చక్కగా ఆ వెజిటేబుల్స్ అన్ని ఈ రైస్ కి పట్టేటట్లు బాగా కలుపుకోవాలండి। ఇలా బాగా ఒక 2 మినిట్స్ పాటు వెజిటేబుల్స్ అన్ని కలిసేలా కలుపుకోవాలండి। చూడండి చక్కగా ఈ గ్రీన్ పీస్, వెజిటేబుల్స్, స్వీట్ కార్న్ అన్ని వేయటం వల్ల రైస్ కూడా చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా। ఇలా చేసుకుని ఒక 2 మినిట్స్ పాటు రైస్ ని కూడా ఆ వెజిటేబుల్స్ లో ఫ్రై చేసుకుంటే మనకి వెజిటేబుల్స్ రైస్ అనేది రెడీ అయిపోతుంది। వెజిటేబుల్ రైస్ అయితే అయిపోయిందండి, ఇప్పుడు ఫైనల్ గా మనం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది, అవునా, థ్యాంక్ యూ।